హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మనకి క్యూఎన్ఏలో మనకి మొట్టమొదటి వీడియో అన్నమాట ఇది. సో అసలు క్వశ్చన్స్ ఏంటి ప్రతిది కూడా అయితే డిస్కస్ చేద్దాం. చాలామంది కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే అడిగినటువంటి క్వశ్చన్స్లలో ర్యాండమ్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే మనకేంటంటే ఇప్పుడు కామన్గా అడిగే చెప్తారు చాలామంది కూడా క్వశ్చన్స్ అనమాట. అదే కామన్గా అడిగే వాటిలో ఏంటంటే కొన్నిట్లని తీసుకుంటాం మనం. ఓకే, ఇంపార్టెంట్ అయినటువంటి వాటిని తీసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. పర్టికులర్గా మా దాని గురించి చెప్పలేదు, మా క్వశ్చన్కి డౌట్ చెప్పలేదు అని అయితే మీరేం ఫీల్ కాకూడదు. మీకు ఉన్న డౌట్ కూడా ఈ యొక్క దాంట్లోనే మనం క్లియర్గా చెప్తాం అన్నమాట. ఓకే, సో అది వచ్చేసి మనకి మేజర్గా మీరు కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాష్ అని ట్యాగ్ ఇచ్చేసి యూఎఫ్జీ ఛానల్ అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి మీకు కావాల్సినటువంటి డౌట్ ఏదైతే ఉందో అది కామెంట్ చేయొచ్చు. ఓకే, లేట్ చెప్పకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. క్వశ్చన్లలో మనకేంటంటే ఇక్కడ శ్రావణ అని అతడు అడిగారు. సో ఏమనంటే ఎస్ఎస్సి జీడీ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని పరంగానే తీసుకుంటే మనకి రవీందర్ అడిగారు, రవీందర్ గౌడ్ వచ్చేసి మనకి ఏంటంటే సిఏఎస్ఎఫ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని. అయితే ఈ యొక్క సిఏఎస్ఎఫ్ నోటిఫికేషన్ అయినా కావచ్చు, అదేవిధంగా మనకి ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఈ రెండు కూడా మనకి ఏంటంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి అండ్ ఆగస్టు తర్వాతకైతే మనకి రావడం జరుగుతుంది. ఆగస్టు మంత్ ఆర్ సెప్టెంబర్ మంత్లో నోటిఫికేషన్ అయితే వస్తుందని మనకు తెలుసు. బట్ కాకపోతే ఇప్పుడు మనకి కరోనా ఎఫెక్ట్ వల్ల అదైతే పోస్ట్పోన్ చేశారు. ఓకే, పోస్ట్ పోన్ అయితే చేశారు. మరి అది పర్టికులర్ ఎప్పుడు ఏంటి డేట్ అనేది అయితే మనకి ఇంకా ఫిక్స్ చేయలేదు. అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు, పెట్టిన తర్వాత మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాం. ఓకే, మీకు ఎవరికైనా కానీ ఈ డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్ రావాల్సిన నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయితే అయ్యింది. సో కాబట్టి అంతకంటే ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా పోస్ట్ పోన్ అయితే చేశారన్నమాట. సో దీని గురించి అప్డేట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే మన యొక్క ఛానల్ ఇస్తాము. ఖచ్చితంగా మీరు డైలీ కూడా మన యొక్క ఛానల్ ఫాలో అవ్వాల్సింది. ఫ్రెండ్స్, మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి వెంకట అనే అతను అయితే అడగడం జరిగింది. సో ఏంటి అని అంటే మనకి ఇండియన్ నేవీలో మనకి నెక్స్ట్ టైం నోటిఫికేషన్ అయితే ఇప్పుడు వస్తుంది, ఏఎస్ఎస్ఆర్ కావచ్చు, ఎంఆర్ కావచ్చు అని నోటిఫికేషన్ అయితే అడగడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి కూడా అయితే అడిగాడు అనమాట. సో ఇక నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుందని అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి జూన్ అండ్ జూలై టైంలో అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కానీ బట్ ఈ ఇయర్ వచ్చేసి మనకి ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఒక రీజన్ తోటి అయితే మనకి ఈ యొక్క ఎంఆర్ సంబంధించి ఏదైతే ట్రైనింగ్ ఉందో అది పోస్ట్ పోన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఎస్ఎస్ఆర్ ఎంఆర్ సంబంధించి ఏదైతే ఉందో మనకి, సో మనకి మార్చిలో ఉన్నటువంటి ఈవెంట్స్ కూడా మనకి అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క రీజన్ వల్ల మనకి ఏంటంటే నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్ అయితే కావచ్చు. ఓకే, మన ఎక్స్పెక్టేషన్ నోటిఫికేషన్ అయితే కొంచెం లేట్ అయినా కావచ్చు, లేదంటే అదే టైం అయినా ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ విషయంలో చూడండి. అండ్ 16 ఇయర్స్ 4 మంత్స్ నుండి, ఓకే, ఏఎస్ఎస్ఆర్ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, 16 ఇయర్స్ 4 మంత్స్ నుంచి మనకి 19 ఇయర్స్ 4 మంత్స్ వరకు అయితే మనకి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అటువంటిది ఏమైతే కూడా ఉండదన్నమాట. ఓకే, సో మళ్ళీ మేజర్ అయితే గుర్తుంచుకోండి, నోటిఫికేషన్ అనేది జూన్ జూలైలో వస్తుంది. మనకి ఏమైనా మీకు అప్డేట్ ఉంటే మనకు ఖచ్చితంగా మన ఛానల్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టీ శ్రీనివాస్ అయితే అడగడం జరిగింది. ఏంటి అని అంటే మనకి హిందీ లాంగ్వేజ్ రాకపోతే మనకి నేవీలో మనకి తీసుకుంటారా అని అయితే అడగడం జరిగింది. సో నేవీ అయినా కావచ్చు, ఎయిర్ ఫోర్స్ అయినా, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్, సిఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్ ఏదైనా కానీ మనకి హిందీ లాంగ్వేజ్ రాకపోతే మనకి తీసుకోవడం అని అయితే ఏముండదు. ఓకే, హిందీ లాంగ్వేజ్ రాకపోయినా కానీ మనకు అక్కడ ట్రైనింగ్లో నేర్పిస్తారు వాళ్ళే, ఆర్మీ అయినా కానీ ఇంకేదైనా కానీ. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చాలా మంది కూడా అడిగారు, నన్ను డైరెక్ట్గా కూడా అడిగారు. సో కాకపోతే ఒకటే గుర్తుంచుకోండి, హిందీ లాంగ్వేజ్ అనేది మనకి మనం నేర్చుకుంటే బెటర్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు హిందీలో చెప్పొచ్చు, బట్ కాకపోతే మీకు హిందీ కంటే తెలుగులో అయితేనే ఎక్కువగా వీలు ఉంటుంది. ఓకే, హిందీలో చెప్పాలంటే మనకి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి, కానీ హిందీ అనేది నేర్చుకోండి. ఓకే, అది మీకు ఫర్దర్గా ఎక్కడైనా యూజ్ అవుతుంది. మీరు ట్రైనింగ్ వెళ్ళారైతే ఈజీగా వాళ్ళే నేర్పిస్తారు, మన సరౌండింగ్స్ బట్టి అయితే మనమైతే అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి మనకి ఈజీగా అయితే నేర్చుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. కానీ మనం నేర్చుకుంటే మనకి అక్కడ తొందరగా రావడానికి వీలు ఉంటుంది. ఓకే, మనం నలుగురితో మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచుకోవడానికి మనకి చాలా బెటర్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఖచ్చితంగా నేర్చుకోండి, పర్లేదు, బాగానే ఉంటుంది. రాకపోతే మాత్రం అక్కడ మిమ్మల్ని రిటర్న్ పంపించడం అయితే ఏముండదు అనమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. హలో, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఆది విష్ణు అడగడం జరిగింది. సో మనకి ఏంటంటే కోస్ట్ గార్డ్ డీపీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టండి అనేసి. ఓకే, ఈ యొక్క క్వశ్చన్ అయితే ఇతనే చాలాసార్లు అయితే అడగడం జరిగింది. సో నేను దానికోసం అయితే ఒక ప్లాన్ అయితే చేశాను. ఏంటి అని అంటే మన యొక్క వెబ్సైట్లోనే ప్రీవియస్ క్వశ్చన్గా మీకు మార్క్ టెస్ట్ అయితే ఇస్తాను నేను క్విజ్ టైప్లో. సో కాబట్టి మీరు అక్కడ నుంచి అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అది మనకి ఈ వీక్లోనే చేయడం జరుగుతుంది. ఓకే, కోస్ట్ గార్డ్ డీపీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒక మీకు 4-5 సెట్స్ అయితే చేస్తాను నేను. ఓకే, మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే కొంచెం దాన్ని అయితే ఒకసారి చూసుకోండి, ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో కేవలం మీకు యూట్యూబ్లో కామెంట్స్లో అడిగినటువంటిది కాకుండా మీకు ఇన్స్టాలో, అదేవిధంగా ఫేస్బుక్లో, అదేవిధంగా మనకి టెలిగ్రామ్లో, అదేవిధంగా మనకి ట్విట్టర్లో, అదేవిధంగా హలో యాప్లో ప్రతి దాంట్లో కూడా మీరు ఫాలో అయ్యి అందులో కూడా కామెంట్స్ పెడితే మనం దాన్ని కూడా రిప్లై ఇస్తాం. ఓకే, సో కొయ్యాడ క్రాంతి కుమార్ అయితే అడగడం జరిగింది, ఏమని అడిగారంటే మనకి, సో డిఆర్డీఓ ఎంటీఏ సబ్మిట్ కార్డ్స్ అనేది మనకి ఎప్పుడు వస్తాయని అయితే అడగడం జరిగింది. ఓకే, ఆల్రెడీ మనకి ఏంటంటే ఒకసారి చెప్పాను నేను ఏప్రిల్ మనకి ఎండింగ్ లోపల అయితే అడ్మిట్ కార్డ్స్ వస్తాయని చెప్పాను నేను. బట్ కాకపోతే మీకు తెలిసిన విషయమే, ప్రతిది కూడా COVID-19 వల్ల అయితే ప్రతిది కూడా పోస్ట్పోన్ అయిపోయింది. సో ఇది కూడా పోస్ట్పోన్ అయితే అయిందనమాట. దీని గురించి అప్డేట్ అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, మళ్ళీ మనకి వెబ్సైట్లో పెడతారు మనకి కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ మీకు మన యొక్క ఛానల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి మనం నోటిఫికేషన్ గురించి చెప్పాను అనుకోండి, అది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటిది, సో టోటల్ సెలక్షన్ ప్రాసెస్ అయితే మనం చెప్తాం. ఓకే, కాబట్టి మీరు కూడా అది గుర్తుంచుకోండి. కానీ ప్రతిది అయితే మనం అప్డేట్ అయితే ఇస్తుంటాం. కానీ మీరు ప్రతిది కూడా హ్యాష్టాగ్ ఇచ్చేసి కామెంట్ సెక్షన్లో మనకి మీరైతే కావాల్సినటువంటి డౌట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఏ యొక్క సోషల్ మీడియా అయినా కానీ మన యొక్క దాంట్లో ఈ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడిగినటువంటి క్వశ్చన్ అనమాట, ఏంటి అని అంటే మనకి ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ అనేది మనకి ఆర్మీకి, నేవీకి, ఏ ఫోర్స్కి, ఇలా ప్రతి డిఫెన్స్ జాబ్స్కి అనేది మనకి ఎలిజిబుల్ అవుతుందా కాదా అనేది అడుగుతున్నారు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, నేను మీకు అందరు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మీరు రెగ్యులర్ చేసిన తర్వాత మీకు ఏజ్ కంప్లీట్ అయిపోయింది టోటల్గా అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఒక ఛాన్స్ అనేది వెతుక్కొని వచ్చి మళ్ళీ మీరు ఓపెన్లో చేశారనుకోండి, ఓపెన్లో చేసి మళ్ళీ మీరు ఓపెన్ తోటి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే అది మీకు అయితే పాసిబుల్ అయితే కాదనమాట. ఒకటే గుర్తుంచుకోండి, అది ఓపెన్ 10th అయినా ఓపెన్ ఇంటర్ అయినా ఏదైనా కానీ. ఓకే, లేదు అనుకోండి డైరెక్ట్ మీరు రెగ్యులర్ అనేది చేయలేదు, ఓపెన్లోనే చేశారు, ఓపెన్లో చేశారనుకోండి మీరు ఓపెన్ తోటి ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఆవిడ పాసిబుల్ అయితే ఉంది మనకు. ఓకే, మీరు రెగ్యులర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్లో చేస్తే అది అయితే నాట్ పాసిబుల్ అనమాట. నేను ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్పాను, మళ్ళీ మీరు ఒకసారి అయితే గమనించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రోజు సంబంధించినటువంటి మనకి Q&A 1 ఎపిసోడ్లో అయితే మనకైతే ఇటువంటి క్వశ్చన్స్కి అయితే మనమైతే రిప్లై చేయడం జరిగింది. ఇంకా మీరు చాలామంది కూడా కామెంట్స్ పెట్టినప్పటికీ మనకేంటైతే మీరు హ్యాష్టాగ్ అయితే యూజ్ చేయలేకపోవచ్చు. అండ్ యూజ్ చేసినా కానీ దానికి సంబంధించి అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు కనుక డౌట్ ఉంటే హ్యాష్టాగ్ UFJ ఛానల్ అని పెట్టేసి మీకు కావాల్సినటువంటి డౌట్ ఏదైతే ఉందో అదైతే అడగండి. ఓకే, UFJ ఛానల్ అని పెట్టేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డిఫెన్స్ సంబంధించి ఎనీ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఇది ఈరోజు టాపిక్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, మీకు కావాల్సినటువంటి డౌట్ ఏదైనా ఉంటే ప్రతి ఒక్క దాంట్లో మన యొక్క ఏదైతే సోషల్ మీడియాస్ అయితే సరే మనకి ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అదేవిధంగా మనకి ట్విట్టర్ కావచ్చు, హలో యాప్ కావచ్చు, ప్రతి దాంట్లో అయితే మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్.